సిద్దిపేట జిల్లా కేంద్రంలోని 27వ వార్డులో 15 లక్షల నిధులతో నిర్మించిన మహిళా సమైక్య భవనాన్ని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు. అందరికీ పనికొచ్చే పని, ఇక్కడ ఉండే మా మహిళలందరికీ పనికొచ్చే పని, చక్కటి మహిళా సమాఖ్య భవనాన్ని మనం ఈ రోజు ప్రారంభం చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మా కౌన్సిలర్ గారు కోరినట్టు దీనికి కాంపౌండ్ వాళ్ళు లోపల మంచిగా బండలు వేయించమని చెప్పిండు. దానికి ఎన్ని డబ్బులు కావాలో వెంటనే శాంక్షన్ చేపించి ఆ పని కూడా పూర్తి చేస్తాం. 6వ వార్డుకు సంబంధించి కూడా ఒక దరఖాస్తు ఇచ్చిండ్రు అక్కా చెల్లెలు, మరి మాకు కూడా ఏదైనా జుదరాయిస్తే బాగుండు 6వ వార్డు వాళ్ళకి అని చెప్పి వాళ్ళు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు. దానికి బాత్రూములు కానీ నీళ్ళ సౌకర్యం కానీ అన్ని కూడా ఏర్పాటు చేసి 6వ వార్డు అక్కా చెల్లెళ్ళకు కూడా ఆ భవనాన్ని నేను ఒకసారి వెటర్నరీ శాఖ అధికారులను పిలిపించి వాళ్ళకి నచ్చజెప్పి దానికి అవసరమైన మరమ్మత్కు అవసరమైన డబ్బులు శాంక్షన్ చేసి ఒక 2-3 నెలల లోపలనే ఆ పని పూర్తి చేసి మళ్ళా ఇక్కడనే మీటింగ్ పెట్టుకొని అది కూడా నేను మీకు అప్పచెప్తా అని చెప్పి మా అక్కా చెల్లెలకు తెలియజేస్తున్నాను. ఒకటేమో మాకు రోడ్లు కావాలి, రెండేమో ఇళ్ళు కావాలి. రెండు విషయాలు మా దృష్టికి తీసుకొచ్చి రోడ్లు రూపాయికి 12 మందం చేసుకుంటూ వచ్చినాం, ఇంకో 4 మిగిలినట్టున్నాయి. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు ఇప్పుడిప్పుడే అయిపోతున్నాయి. ఒకసారి అవి అయిపోతే ఏంటంటే మళ్ళీ రోడ్డు పలగొట్టకుండా అవుతుందని ఆ కనెక్షన్లు తొందరగా ఇవ్వమని చెప్పినాం. ఇంకొక 25-30% కనెక్షన్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పెండింగ్ లో ఉన్నాయి. నేను ఇక్కడే మా ఇంజనీర్లు కూడా ఉన్నారు, మా కమిషనర్ గారు కూడా ఉన్నారు, మా కౌన్సిలర్స్ ఉన్నారు. నేను వాళ్ళందరితో కోరేది ఏంటంటే ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ కొంచెం తొందరగా ఇప్పించేయండి. మీరు ఎంత తొందరగా ఇప్పిస్తే మనకు దోమల బాధ పోతుంది, ఈగల బాధ పోతుంది, అంటు రోగాల బాధ తగ్గుతుంది. అప్పుడు నేను రోడ్లు కూడా ఒకసారి వేపిస్తే ఇక 30 ఏళ్ళ దాకా 20 ఏళ్ళ దాకా మళ్ళీ రోడ్లు పగలగొట్టాల్సిన అవసరం ఉండదు. అట్లే ఇవాళ అండర్ గ్రౌండ్ గ్యాస్ పైప్ లైన్ కూడా వేపిస్తున్నాం. ఇప్పుడు మీకు ఇంట్లోకి సిలిండర్ వస్తుంది, అయిపోతే ఇక సిలిండర్ అవసరం లేదు. నల్లా నీళ్ళు వచ్చినట్టు గ్యాస్ పైప్ వేసి మీ ఇంట్లోకి కనెక్షన్ ఇస్తాం. ఎంత గ్యాస్ వాడు